ఇన్ రీసెంట్గా రిలీజ్ అయిన మలయాళం మూవీ. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్దాం. ఫస్ట్ సీన్లో ఒక ఇంట్లో ఎవరో అన్నోన్ వ్యక్తి అటు ఇటు తిరుగుతూ ఆ ఇంట్లోని లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాడు. అయితే కాసేపటికే ఈ ఇంటి ఓనర్స్ సుగు, శ్రీబా, వీళ్ళ కూతురు జియా హాలిడే ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇక గేట్ నుండి లోపలికి వచ్చిన శ్రీబాకి మెయిన్ స్విచ్ ఆన్లో ఉండి కనిపిస్తుంది. నిజానికి సుగు ట్రిప్కి బయలుదేరడానికి ముందు ఆ స్విచ్ని ఆఫ్లో ఉంచాడు. తను కూడా అది రియలైజ్ అయి కాసేపు దాని గురించే ఆలోచిస్తాడు. ఇటువైపు వాష్రూమ్ తడిగా ఉండడం గమనించిన శ్రీబా వెంటనే సుగుని అక్కడికి పిలుస్తుంది. దానికి రీజన్ పైపు లీక్ అవ్వడం కావచ్చు అనుకున్న సుగు నెక్స్ట్ డే ప్లంబర్ని పిలుస్తానని చెప్పి శ్రీబాని తనకు ఆమ్లెట్ వేయడానికి పంపిస్తాడు. ఇక కిచెన్ లోకి వెళ్లిన శ్రీబాకి పెనం వేడిగా ఉండి కనిపిస్తుంది. ఇటువైపు సుగ్గు కూడా ఆ ఇంట్లో చాలా చేంజెస్ ని గమనిస్తాడు. ఈ ఇంట్లో వీళ్ళు కాక ఇంకెవరో ఉన్నారని అర్థం చేసుకుని వెంటనే తను పోలీసులకి కాల్ చేస్తుండగా వెనకాల నుండి వచ్చిన ఎవరో అన్నోన్ వ్యక్తి సుగ్గు తలపై ఒక సుత్తితో కొట్టి అతన్ని దారుణంగా చంపేస్తాడు. తర్వాత శ్రీబాని కూడా చంపేసి నేలపై పడ్డ వాళ్ళ బ్లడ్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు. తన మదర్ ని పిలుస్తూ వచ్చిన జియాని కూడా ఆ కిల్లర్ దారుణంగా చంపేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్ జర్నలిస్ట్ జెనిఫర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. మార్నింగ్ జాగింగ్ చేస్తున్న జెనీకి సుగు ఫ్యామిలీ మర్డర్ న్యూస్ తెలుస్తుంది. జెనీ పర్సనల్ లైఫ్ చూస్తే తనకున్నది తన గ్రాండ్ మదర్ గ్రేసీ మాత్రమే. ఈ గ్రేసీకి నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూసే అలవాటు ఉంటుంది. తన నేబర్ యామీతో కలిసి రోజంతా ఏ వెబ్ సిరీస్ ని కూడా వదలకుండా చూసేస్తూ ఉంటుంది. ఇటువైపు ఇన్స్పెక్టర్ అయ్యప్పన్ అన్వర్లు సుగు ఫ్యామిలీ మర్డర్ లొకేషన్ కి చేరుకుంటారు. నిజానికి ఈ మర్డర్స్ జరిగి వారం రోజులు అయ్యింది. ఇక ఫోరెన్సిక్ టీమ్ కి కొన్ని సిగరెట్స్ తో పాటు బ్లడ్ ని క్లీన్ చేసిన గుర్తులు కనిపిస్తాయి. అయితే వాటిని ఎగ్జామిన్ చేసిన ఫోరెన్సిక్ హెడ్ కిల్లర్ సాక్ష్యాల్ని తారుమారు చేసే ప్రయత్నం చేయలేదని, జస్ట్ మామూలు క్లీనింగే చేశాడని చెప్తాడు. ఇక ఈ ఇంటి పనివాడి స్టేట్మెంట్ చూస్తే 2 డేస్ లో తిరిగి వస్తానన్న తన ఓనర్స్ ఇంకా రాకపోవడంతో తనే ఈ డోర్ ని ఓపెన్ చేశానని, అప్పుడు వీళ్ళ శవాలు కనిపించాయని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అయ్యప్పన్ అన్వర్లు మీడియా ముందుకొచ్చి ఇప్పటి వరకు వాళ్లకు తెలిసిన విషయాలను చెప్తుండగా అప్పుడే జెనీ లాస్ట్ మంత్ లో జాన్ అనే వ్యక్తి మర్డర్ కూడా ఇలానే జరిగిందని, మీ అసమర్థతతో కిల్లర్ ని పట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఫ్యామిలీ బలైందని అయ్యప్పన్ ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యే క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. తనేం సమాధానం చెప్పాలో అర్థం కాని అయ్యప్పన్ తల దించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వచ్చిన చోట జెనిఫర్ ఫ్రెండ్ సిగరెట్ తాగుతుంటే అక్కడే ఉన్న ఎవరో వ్యక్తి వీళ్ళని చాలా వియర్డ్ గా చూస్తుంటాడు. ఇక కాసేపటికి మార్చరీలో పనిచేసే ఒక వ్యక్తి జెనీని కలిసి ఈ 3 మర్డర్స్ తలపై బలంగా కొట్టడం వల్లే జరిగాయని, ఇలాంటి మర్డరే లాస్ట్ మంత్ లో కూడా జరిగిందని, ఈ 2 మర్డర్స్ లో కిల్లర్ ఒక్కడే అయ్యుండే ఛాన్స్ ఉందని చెప్తాడు. ఫోరెన్సిక్ వాళ్ళు తీసిన కొన్ని ఫొటోస్ తన దగ్గర ఉన్నాయని, వాటిని కూడా ఇస్తానంటాడు. నెక్స్ట్ సీన్ లో జెనీ ఇదే కేసు గురించి ఆలోచిస్తుండగా జెనీ ఫ్రెండ్ తనకి కాల్ చేసి సీరియల్ కిల్లర్ గురించి జెనీ రాసిన పేపర్ ఆర్టికల్ అప్రూవ్ అయిందన్న గుడ్ న్యూస్ చెప్తుంది. దీని తర్వాత ఫోరెన్సిక్ హెడ్ అయ్యప్పన్ దగ్గరకు వచ్చి సుగు వాష్రూమ్ లోని వాటర్ ని టెస్ట్ చేస్తే అది నిన్నటి వరకు వాడినట్లు రిపోర్ట్ వచ్చిందని, అంటే కిల్లర్ మర్డర్ చేసి పారిపోకుండా మీరు వచ్చే వరకు అక్కడే ఉన్నాడని చెప్తాడు. ఇంతలో కమిషనర్ అయ్యప్పన్ కి కాల్ చేసి మీడియా నుండి తనకి చాలా ప్రెజర్ వస్తుందని, వీలైనంత త్వరగా కిల్లర్ ని పట్టుకోమని, లేదంటే నిన్ను డాగ్ స్క్వాడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇటువైపు కిల్లర్ మేరీ అనే ఒక ఓల్డ్ లేడీ ఇంటికి వెళ్తాడు. డోర్ ఓపెన్ లో ఉండడం చూసిన మేరీ అది గాలికి ఓపెన్ అయి ఉంటుంది అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే తనకి గ్రేసీ కాల్ చేస్తుంది. నిజానికి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఇక ఫోన్ లో కూడా వీళ్ళిద్దరూ వెబ్ సిరీస్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు కిల్లర్ పై గదిలోకి వెళ్లి ఆ గదిలో చిందర వందరగా ఉన్న వస్తువుల్ని సర్ది, తర్వాత అతను స్నానం చేసి కబోర్డ్లో ఉన్న బట్టల్ని వేసుకుంటాడు. ఆ కిల్లర్ రూమ్ అంతా తిరుగుతున్నా మేరీ మాత్రం సిరీస్ చూడడంలో బిజీగా ఉంటుంది. తర్వాత రోజు జెనీని స్టేషన్ లో చూసిన అయ్యప్పన్ ఆమె తనని అందరి ముందు ఇన్సల్ట్ చేసిందని, అన్వర్ ని పిలిచి జెనీ బైక్ కి మిర్రర్స్ లేవని చలాన్ వేయిస్తాడు. విషయం తెలిసిన జెనీ ఇదే సిన్సియారిటీని కేసులో చూపించమని కిల్లర్ ని త్వరగా పట్టుకోమని అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఒక చర్చ్ ఫాదర్ అయ్యప్పన్ అండ్ అన్వర్ ని తన ఇంటికి పిలిచి కొద్ది రోజులుగా తను ఇంట్లో లేనని, అయినా తన రూమ్ ని ఎవరో నీట్ గా సర్దారని, అలాగే తన బట్టల్ని వేసుకుని వాష్ చేశారని, తన మదర్ మేరీ మోకాల నొప్పుల వల్ల పై గదిలోకి వెళ్లలేదని, ఇంకెవరో అన్నోన్ వ్యక్తి ఈ ఇంట్లోకి వచ్చినట్లు తనకి అనుమానంగా ఉందంటాడు. దానికి అయ్యప్పన్ సిటీలో చాలా రోజులుగా ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడని, తన్ని తన మదర్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. దారిలో అన్వర్ తనకెందుకో ఈ పని సీరియల్ కిల్లర్ చేసినట్లు అనిపించట్లేదని,
ఒకవేళ అది సీరియల్ కిల్లరే అయితే ఇప్పటికే మేరీ చనిపోయి ఉండాలి కదా అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో ఎలాంటి భయం లేకుండా చాలా కూల్ గా వర్క్ చేసుకుంటున్న సీరియల్ కిల్లర్ కనిపిస్తాడు. అయితే అతని మర్డర్స్ ఎందుకు చేస్తున్నాడు అనేది క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఇక అదే నైట్ జెన్నీ అయ్యప్పన్లు ఇదే కేసు గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు రాత్రంతా పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారు. వీళ్ళు ఇంత చేసినా నెక్స్ట్ డే అనిత అనే అమ్మాయి మర్డర్ జరిగిన న్యూస్ వస్తుంది. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అనిత హస్బెండ్ వర్క్ పర్పస్ పై కలకత్తా వెళ్లాడని, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను కిల్లర్ చంపేశాడని తెలుస్తుంది. ఇక అదే నైట్ మర్డర్స్ ఫొటోస్ ని చూస్తున్న జెన్నీ దగ్గరికి తన బామ్మ వస్తుంది. ఆ ఫొటోస్ లో ఉన్న సిగరెట్ ని చూసి, నీ తాత కూడా ఇలాంటి సిగరెట్స్ ఏ తాగేవాడని, వాటిని అతను ఫారెన్ నుండి తెప్పించుకునేవాడని చెప్తుంది. మొదటి రెండు మర్డర్స్ లొకేషన్ లో దొరికిన సిగరెట్స్, అనిత మర్డర్ లొకేషన్ లో దొరికిన సిగరెట్ వేరు వేరు. అలాగే అనిత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా సీరియల్ కిల్లర్ చంపినట్లు మర్డర్ జరగలేదని తెలుస్తుంది. వెంటనే జెన్నీ ఈ విషయాన్ని అయ్యప్పనికి చెప్పి, అనిత హస్బెండ్ ఇలాంటి సిగరెట్ తాగడం తను చూశానని, ఈ మర్డర్ సీరియల్ కిల్లర్ కాకుండా అనిత హస్బెండే చేసుండొచ్చని అంటుంది. ఫైనల్లీ ఎంక్వైరీలో అనిత హస్బెండ్ తనకి తన వైఫ్ కి సెట్ కాకపోవడం వల్ల తనే ఈ మర్డర్ ని చేశానని, సిటీలో తిరుగుతున్న సీరియల్ కిల్లర్ కి సంబంధించిన కేస్ డీటెయిల్స్ తెలుసుకుని ఈ మర్డర్ కూడా సీరియల్ కిల్లరే చేశాడని నమ్మేలా అన్ని సెట్ చేశానని, కానీ ఈ సిగరెట్ తో దొరికిపోయానని అంటాడు. ఇక నెక్స్ట్ డే జెన్నీని స్టేషన్ కి పిలిచిన అయ్యప్పన్ తన కూతురి స్కూటీకి మిర్రర్స్ లేకపోవడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్ లో తన భార్య కూడా చనిపోయిందని, అందుకే ఆ రోజు నీకు ఫైన్ వేపించానని అంటాడు. అలాగే సీరియల్ కిల్లర్ కి సంబంధించి నీ దగ్గరున్న డీటెయిల్స్ ని చెప్పమంటాడు. దానికి జెన్నీ, ఏ మర్డర్ అయినా సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేస్తే ఈ సీరియల్ కిల్లర్ మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, దీని బట్టి అతని మెంటల్ స్టేటస్ పై అనుమానంగా ఉందని, అలాగే కేరళ తమిళనాడు బార్డర్ లో జరిగిన కొన్ని మర్డర్స్ గురించి తను తెలుసుకున్నానని, ఆ ఏరియాలో కొందరు ఖాళీగా ఉన్న ఇళ్లలో ప్రవేశించేవారని, వాటిని తమ ఇల్లుగా ఊహించుకుంటూ ఒకవేళ ఈ విషయం ఆ ఇంటి ఓనర్స్ కి తెలిస్తే వాళ్ళను చంపేసేవారని చెప్తుంది. అలాగే ఇంకొన్ని స్టేట్లలో జరిగిన ఇలాంటి సిమిలర్ కేసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ని గ్యాదర్ చేస్తున్నానని చెప్తుంది. మరోవైపు కిల్లర్ ఈసారి జెన్నీ ఇంట్లోకే ప్రవేశిస్తాడు. అది గమనించిన గ్రేసీ జెన్నీకి కాల్ చేస్తే డ్రైవింగ్ లో ఉన్న జెన్నీ కాల్ లిఫ్ట్ చేయదు. దాంతో గ్రేసీ పోలీసులకి కాల్ చేస్తుంటే ఆమె వెనకాలే వచ్చిన సీరియల్ కిల్లర్ సుత్తితో గ్రేసీ తలపై కొట్టబోతుంటాడు. కానీ ఇంతలోపే గ్రేసీ అతను ఒక కత్తితో పొట్టలో పొడుస్తుంది. కట్ చేస్తే కాసేపటికి జెన్నీ ఇంటికి వచ్చేస్తుంది. కిల్లర్ కూడా ఇంకా అదే ఇంట్లో ఒక మూలన కూర్చొని ఉంటాడు. ఇంతలో జెన్నీకి శ్యామ్ అనే వ్యక్తి కాల్ చేసి, ఇంతకు ముందు బెంగళూరులో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏ జరిగాయని, ఆ కేసులో పోలీసులు అభయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని, 2 సంవత్సరాల తర్వాత అభయ్ రిలీజ్ అయ్యాడని, అతని కన్ఫెషన్ వీడియోని మెయిల్ చేస్తారని అంటాడు. ఇక జెన్నీ మెయిల్ ఓపెన్ చేసి చూస్తే ఆ వీడియోలో ఉన్న సైకో కిల్లర్ ఎవరో కాదు, జెన్నీ ఇంట్లో ఉన్న ఇప్పటి వరకు సిటీలో మర్డర్స్ చేస్తున్న అదే కిల్లర్. వీడియోలో అభి తనొక మామూలు వ్యక్తని, కానీ తనకు కూడా ఒక పెద్ద ఇంట్లో ఉండాలనే ఆశ ఉందని, అందుకే తను ఎవరు లేని ఇంట్లో ప్రవేశించి వాళ్ళ వస్తువుల్ని వాడుకొని వెళ్లిపోయేవాడని, అయితే ఈ ప్రాసెస్ లో ఎవరైనా తనని చూసి పోలీసులకి కాల్ చేస్తే వాళ్ళను చంపేసేవాడని చెప్తాడు. ఇక ఇదంతా వింటున్న అభి జెన్నీని కూడా చంపాలని డిసైడ్ అవుతాడు. తన ఆమె కోసం వెళ్తుండగా జెన్నీ అపోజిట్ రూమ్ లో ఎదురవుతుంది. అతన్ని చూసిన జెన్నీకి విషయం అర్థమై వెంటనే అయ్యప్పనికి కాల్ చేస్తుండగా వెనకాల నుండి వచ్చిన అభి జెన్నీపై అటాక్ చేస్తాడు. చాలా స్ట్రగుల్స్ తర్వాత జెన్నీ అతని నుండి తప్పించుకుని కిచెన్ లోకి వెళ్తే అక్కడ తనకి గ్రేసీ డెడ్ బాడీ కనిపిస్తుంది. తన స్మార్ట్ వాచ్ ద్వారా అయ్యప్పనికి కాల్ చేయాలని చూస్తే ఆ కిల్లర్ వాచ్ తో ఉన్న ఫోన్ కనెక్షన్ ని డిస్కనెక్ట్ చేస్తాడు. ఇంతలో అక్కడికి తన నేబర్ యామీ వస్తుంది. అయితే ఆ కిల్లర్ యామీని కూడా చంపేస్తాడు. యామీని కాపాడదామని వచ్చిన జెన్నీపై కూడా మళ్ళీ అటాక్ చేస్తుంటాడు. ఈ కథను జెన్నీని చంపబోతుండగానే అక్కడికి అయ్యప్పన్ వస్తాడు. తన గన్ తో అతన్ని షూట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ కిల్లర్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఇక గాయపడిన జెన్నీని హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే దారిలో కొందరు ఆ అంబులెన్స్ నాపి ఎవరో వ్యక్తికి బైక్ యాక్సిడెంట్ అయిందని, అతని కూడా ఇందులో తీసుకెళ్లమని రిక్వెస్ట్ చేస్తుంటారు. ఇక వాళ్ళ ఆ వ్యక్తిని అంబులెన్స్ లో ఎక్కించగానే అతన్ని చూసిన జెన్నీ షాక్ అవుతుంది. అతను ఎవరో కాదు, అభి. జెన్నీ పక్కన ఉన్న అభిని నర్స్ కాపాడే ప్రయత్నం చేస్తే ఎంత ట్రై చేసినా నో యూస్, అభి చనిపోతాడు. నిజానికి జెన్నీ అభికి ఆక్సిజన్ అందకుండా ఆ ఆక్సిజన్ పైప్ ని నొక్కి పట్టింది. అంటే అభిని చంపింది జెన్నీనే. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.